హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను వినిపించబోయే కథ అమ్మ కోరిక కథ రచయిత్రి శ్రీ సిహెచ్ గౌతమి గారు నేను సునీత వెల్కమ్ టు తెలుగు కథాలోకం అమ్మ నన్ను క్షమించు నీ విషయంలో చేయరాని తప్పులు ఎన్నో చేశాను నా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు అని తల్లి శవం ముందు బోరును ఏడుస్తున్నాడు హేమంత్ అతనిని ఓదార్చటం అక్కడ ఎవ్వరికీ సాధ్యం కావటం లేదు హిమజ కూడా తాను చేసిన పనికి సిగ్గుపడుతూ హోరును విలిపిస్తూ నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను బాధ పెట్టాను అయినా మీరు నన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు అంటూ ఆమె పాదాల మీద పడి కన్నీటితో క్షమాపణ చెప్పుకుంది పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు హేమంత్ హిమజ పెళ్ళైన కొత్తలో అందరిలానే ఇంట్లో పనులన్నీ కలిసి చేసుకోవటం బయటికి వెళ్ళటం వారాంతంలో సినిమాలకు వెళ్ళటం ఇలా చాలా ఆనందంగా గడిచిపోతుంది అలా చూస్తూ ఉండగానే ఒక సంవత్సరం గడిచింది తండ్రి చనిపోవటంతో తల్లిని ఒంటరిగా వదలటం ఇష్టం లేక తనతో తీసుకెళ్లాడు హేమంత్ అలా కొంతకాలం ఆనందంగా గడిచింది గత కొద్ది రోజులుగా కళ్ళు తిరుగుతూ నీరసంగా అనిపించటం మరియు వికారంగా ఉండటంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కొత్త జంట అప్పుడు తెలిసింది హిమజ తల్లి కాబోతోందని ఆ విషయం తెలిసి ఎంతో ఆనందించారు ఈ విషయం తెలిసిన దగ్గర నుండి అత్తగారు హిమజ వెంటే ఉంటూ కంటికి రెపలా చూసుకుంది పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఊహలు అలా చూస్తూ ఉండగానే తొమ్మిదవ నెల వచ్చేసింది ఒక శుభముహూర్తం చూసి శ్రీమంతం జరిపించేశారు నెలల నుండి ఈరోజు రేపు అనుకుంటూ ఉండగానే ఒకరోజు రాత్రి పురిటి నొప్పులు మొదలై ఇబ్బంది పడింది హిమజ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు నర్స్ వచ్చి హిమజను స్ట్రెచర్ మీద పొడుకోబెట్టి తీసుకెళ్తూ సార్ నేను వెళ్ళి ప్రసవానికి అన్నీ సిద్ధం చేసి డాక్టర్ని పిలుస్తాను ఈ లోపల మీరు దరఖాస్తు నింపడాన్ని దరఖాస్తు హేమంత్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుందో అనే ఆదుర్దాలో చిన్నగా ఎలాగోలా దరఖాస్తు నింపి వెళ్ళి తన తల్లి పక్కన కూర్చున్నాడు తల్లి కొడుకు చేతిలో చేయేసి నిమురుతూ భయపడవలసిన పని లేదు కన్నా కోడలికి ఏం కాదు కాసేపు విశ్రాంతి తీసుకో ఏమైనా అవసరమైతే నేను లేపుతానుగా అని ప్రేమగా అంది అమ్మమ్మాయి చెప్పిన మాటకైతే పడుకున్నాడు కానీ అల్లజడితో నిద్రపట్టలేదు లోపల తన భార్య అరుపులు బయటకు స్పష్టంగా వినపడుతున్నాయి ఇక కంగారుగా లేచి రెండు చేతులు నలుపుకుంటూ అటూ ఇటూ తిరిగాడు ఇంతలో నర్స్ వచ్చి వెంటనే ఈ మందులు తీసుకురండి అని ఒక కాగితం చేతిలో పెట్టి అడిపోయింది వెంటనే మందులు తీసుకొచ్చి నర్సుకి ఇచ్చేశాడు అడగలేక ఉండబట్టలేక ఇంకా తెగించి ఎంతసేపు పడుతుంది ఇక అని ఆదుద్దగా అడిగాడు హేమంత్ ఇప్పుడే పెద్ద నొప్పులు మొదలయ్యాయి ఇక ఎంతో సమయం పట్టకపోవచ్చు అని చెప్పి నర్సు వెళ్ళిపోయింది ఒక అరగంటకు క్యార్ కేర్ అనే ఏడుపు వినబడటంతో ఆనందంగా వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ ముఖం చూశాడు తన తల్లి కళ్ళలో ఆనందం చూసి బహుశా నేను పుట్టినప్పుడు కూడా అమ్మ ఇలాగే ఆనందించి ఉంటుందనే ఆలోచన తన మనసును దొల్లింది అమ్మ నేను తండ్రిని నువ్వు నాన్నమ్మవి కాబోతున్నావమ్మా అని ఎగిరి గంతేశాడు నర్సు పాపని హేమంతి చేతికి అందించింది పాపను చూసిన ఆ క్షణాల్ని అలానే తన కళ్ళతో ఫోటో తీసి మెదడులో నిక్షిప్తం చేసుకున్నాడు అమ్మ కూడా చొరవగా పాపని తన చేతికి తీసుకుని ముద్దాడింది హిమజన థియేటర్ నుండి గదిలోకి తీసుకుని రావటం చూసి వెళ్ళి పాపని హిమజ పక్కన పడుకోబెట్టి ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు డాక్టర్ సూచనల మేరకు బయటికి వెళ్ళిపోయారు హేమంత్ మరియు వాళ్ళమ్మ రెండు రోజుల తర్వాత బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు పాపకి నక్షత్ర అనే నామకరణం చేశారు బాగోగులు ఎంతో చక్కగా చూశారు హేమంత్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మరలా ఉద్యోగానికి వెళ్ళేంత వరకు పాపతోనే ఎక్కువగా గడిపేవాడు ఇలా ఆనందోత్సాహాలతో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఒక మంచి రోజు చూసి పాపగా అక్షరాభ్యాసం చేయించి పాఠశాలలో చేర్చారు కొంతకాలం తర్వాత ఒక రోజు ఆఫీస్లో ఉండగా హేమంత్ అమ్మకు బాగోలేదని కాలు రావడంతో వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు వయస్సు పడటం మూలన ఒంట్లో ఓపిక లేక నీరసం వచ్చి పడిపోయింది కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అయినా ఈ వయసులో ఇంకా పనిచేయాలని అనుకోవటం మంచిది కాదు వీలైనంతసేపు విశ్రాంతికే సమయం కేటాయించడం మంచిదని చెప్పాడు డాక్టరు అప్పటి నుండి హేమంత్ అమ్మ ఆరోగ్యం క్రమంగా క్షీణించి కొన్ని నెలల్లోనే సన్నబడిపోయి బలహీనంగా మారిపోయి తన పని తాను చేసుకోవటం కూడా చాలా కష్టంగా మారింది ఆమెకు ఇక ఇంటి పని వంట పని పాపం చూసుకోవటం అన్నీ హిమజ మీద పడటంతో ఉక్కిరి బిక్కిరై చీటికి మాటికి కోపగించుకోవటం ఎక్కువైంది చిన్నదానికి పెద్దదానికి అత్తగారిపై అరవడం మొదలుపెట్టింది ఒకరోజు హేమంత్ వాళ్ళమ్మ మంచినీళ్ళ కోసం అని వంటింట్లోకి వెళితే పొరపాటున చెయ్యి తగిలి వేడి కాఫీ గ్లాస్ కోడలు కాళ్ళ మీద పడింది అమ్మ అంటూ బాధతో అరిచి అత్తగారి వంక చూసి మీకు ఇక్కడ ఏం పని ఏం కావాలో చెప్తే నేను ఇస్తాను కదా అంటూ గట్టిగా అరిచింది తిరిగి ఏం మాట్లాడలేక మౌనంగా వెనుతిరిగింది వాళ్ళ అత్తగారు ఇలా చిన్న విషయాలకు కూడా అత్తగారి మీద అరవటం విసుక్కోవటం ఎక్కువైంది అయినా అన్నీ మౌనంగా భరించింది ఆమె పైగా ఆమె మీద కూడా పితూరి ఎప్పటికప్పుడు భర్తకు చెప్తూ ఉండేది హిమజ కానీ వృత్తిపరమైన ఒత్తిడి మూలాన సరిగా పట్టించుకునేవాడు కాదు ఒకరోజు హేమంత్ హిమజ పాప గుడికి వెళ్ళి వచ్చేసరికి వంటింట్లో సామాన్లన్నీ కింద పడిపోయి ఉన్నాయి అది చూసి అత్తగారిపై చిరెత్తుకొచ్చి హేమంత్ వైపు చూసి చూసారా హేమం మీ అమ్మ ఎంత పనిచేసిందో ఇక నా వల్ల కాదు ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి లేక ఆమైనా ఉండాలి ఎవరు కావాలో నువ్వే తేల్చుకో అంటూ కోపంగా వెళ్ళిపోయింది హేమంత్ తల్లి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా తనకు కోపం తెప్పించకుండా ఉండొచ్చు కదా అని చిరాగ్గా వెళ్ళిపోయాడు కానీ కారణం అడగలేదు వాస్తవానికి వంటింటి కిటికీ వేయటం వేయకపోవటం వలన పిల్లొచ్చి అన్ని చల్లా చేసేసింది ఇలా ఎన్నో సందర్భాల్లో తల్లిని మందలించాడు తెలియక చేసిన తప్పులకు కొన్నిసార్లు పొరపాటున జరిగిన వాటికి కొన్నిసార్లు రాను రాను హిమజ పొరపాటు జరిగిన వాటికి అత్తగారినే కారణభూతురాలను చేసింది ఈ గోల ఎక్కువైపోయింది అత్తని వృద్ధాశ్రమంలో చేర్పించాలి అని పట్టుబట్టడంతో భార్య మాట కాదనలేక తల్లిని అయిష్టంగానే వృద్ధాశ్రమంలో చేర్పించాడు నెలలో ఒకసారి వీలు చూసుకుని వెళ్ళి తల్లిని చూసి వస్తూ ఉండేవాడు హేమంత్ ఒకరోజు హిమజ వంటింట్లో కాఫీ కలుపుతూ ఉండగా ఆడుకుంటూ అక్కడికి వచ్చిన నక్షత్ర వాళ్ళ అమ్మకు తగలటంతో ఆ కాఫీ హిమజ చేతి మీద పడి నొప్పితో అరిచింది కానీ తన బాధని పక్కన పెట్టి నీ మీద ఏం పడలేదు కదా బంగారం అని కూతున్న అడిగింది లేదమ్మా అంది పాప పాపకి ఏమీ కాకపోవటంతో హమ్మయ్య అనుకుంది అప్పుడు గుర్తొచ్చిన అత్తగారి విషయంలో కూడా ఇలాగే పొరపాటు జరిగి ఉంటుందని కానీ మన్నించమని అడగటానికి పక్కన అత్తగారు లేకపోయాయి రోజున హేమంత్ హిమజ నక్షత్ర ముగ్గురు కారులో వెళుతూ ఉండగా వెనుక కూర్చున్న నక్షత్ర శ్రావ్యంగా పాటు పాడుతూ ఉంది కూతురు ప్రతిభకు హిమజ హేమంత్ తెగ మురిసిపోయారు పాటతో పాటు రకరకాల భంగిమలు కూడా చేయటంతో అది చూస్తున్న హిమజ చూడు మన పాప ఎంత బాగా డాన్స్ చేస్తుందో అని హేమంత్కి చెప్పింది అవునా అంటూ వెనక్కి తిరిగాడు అంతలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారు ప్రమాదానికి గురయ్యింది హుటా ఆసుపత్రికి వెళ్ళారు నర్స్ వచ్చి హేమంత్ నక్షత్రులకు ప్రథమ చికిత్స చేసింది అమ్మా అంటూ ఏడుస్తూ పాప కన్నీరు తుడుస్తూ ఏం కాదమ్మా నువ్వేం భయపడకు అని ఓదార్చాడు హేమంత్ హేమంత్ మరియు పాప స్వల్ప గాయాలతో బయటపడ్డారు కానీ హిమజకు మాత్రం గాజు ముక్కలు కళ్ళలో గుచ్చుకోవటం మూలంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉందని చెప్పారు డాక్టరు రెటీనా దెబ్బతిందని ఎవరైనా కళ్ళు దానం చేస్తే వెంటనే చికిత్స చేసి చూపు వచ్చేలా చేయొచ్చునని అన్నారు ఆ మాట వినగానే హేమంత్ కుప్పకూలిపోయాడు చూడండి మిస్టర్ హేమంత్ నేత్రదాత కోసం అన్ని హాస్పిటల్స్కి సమాచారం అందజేశాం మీరు కూడా తెలిసిన చోట్ల ప్రయత్నించండి సమయం లేదు మనకి అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారు డాక్టరు ఇంతలో ఫోన్ రోగిన శబ్దం వినపడి తీసి హలో అన్నాడు అటువైపు వాళ్ళమ్మ కొడుకు మాటల్లో ఏదో తేడా గమనించి ఏరా ఎలా ఉన్నావేంటి మాట తేడాగా ఉంది అనగానే వెంటనే అమ్మ అని ఏడుస్తూ అంతా వివరించాడు కొడుకు ఏడుపు విని ఆ తల్లి మనసు కన్నీరు కాచింది నువ్వేమీ బాధపడుకు అమ్మాయికి ఏం కాదు అన్నిటికీ దేవుడున్నాడు ఎవరో ఒకరిని ఆయనే పంపిస్తాడు నువ్వేం అధైర్యపడకు అని ధైర్యం చెప్పి ఫోన్ పే చేసింది ఒక పక్క దాత కోసం ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు కానీ హేమంతకు క్షణం క్షణానికి భయం పెరిగింది బెంగతో కళ్ళ నుండి నీరు ఉబ్బుకి వస్తున్నాయి దాత దొరికే మార్గం కనబడటం లేదు అని ఎంతో కుమ్మిలిపోయాడు ఇంతలో నర్సు హేమంత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి దాత దొరికారు డాక్టర్ కళ్ళు సేకరిస్తున్నారని చెప్పటం విని అనో ఎంతో ఆనందపడ్డాడు తన మనసులోనే ఆ దాతకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కొన్ని గంటల తర్వాత చికిత్స చేసి బయటికి వచ్చిన డాక్టర్ ఇప్పుడే చికిత్స పూర్తయింది మీ భార్యకి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఇళ్ళు చూడొచ్చునన్నారు ఆనంద భాష్పాలు రాలుస్తూ డాక్టర్ చేతులు పట్టుకుని మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అన్నాడు ఇందులో నేను చేసింది ఏముందయ్యా ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చింది చూస్తే అప్పటికే ఆవిడ చనిపోయారు ఏదో వృద్ధాశ్రమం నుండి అట ఇక వారి అనుమతితో ఆవిడ కళ్ళు మీ భార్యకు పెట్టాం అంతే మీరు చూడాలనుకుంటే ఆ దాత శరీరం ఇంకా అక్కడే ఉంది వెళ్ళి చూడొచ్చునన్నాడు వృద్ధాశ్రమం నుంచి అనేసరికి మనసు ఏదో కీడు శంకించినా అలా అయి ఉండదని తనని తాను సముదాయించుకుని సహాయం చేసిన వ్యక్తిని తప్పక చూడాలనుకుని వెళ్ళాడు మార్చురీలో కప్పు ఉంది ఆ దాత శరీరం మెల్లిగా వెళ్ళి దుప్పటి తీశాడు తీస్తుండగానే నెరిసి నెరియని జుట్టు వయసులో బాగా పెద్ద పెద్దావిడా అనుకున్నాడు మరి కాస్త తీసేసరికి నుదుటి మీద ఎప్పుడో తగిలి మిగిలిపోయిన మచ్చ ఆనవాలు అది చూస్తూ ఉండగానే ఈసారి ఎందుకో షాక్లా అనిపించింది ఏదో ఘోరం చూడబోతున్నానని ఆందోళనగా వణుకుతోంది శరీరం ఇక తప్పదన్నట్లు భయంగానే పూర్తిగా దుప్పడి తీసేశాడు తన శంక నిజమైంది మరుక్షణం అమ్మ అని పెను కేక పెట్టాడు ఆ కేకకు అక్కడికి వచ్చిన ఆశ్రమానికి వచ్చెందిన వ్యక్తి హేమంతను చూసి బాబు మీ అమ్మ నాతో ఒక మాట చెప్పారు ఒకవేళ నన్ను నేను చనిపోతే అవసరంలో ఉన్న నా కోడలికి నా కళ్ళు పెట్టండి అని అలాగేనని ఆమెకు మాటిచ్చాను అన్నది తనకి ఎంతో సమయం లేదని అర్థమై చివరిసారి కొడుకును చూడాలని రమ్మని చెప్పడానికి ఫోన్ చేసింది ఆ తల్లి కానీ కొడుకు బాధ విన్నాక ఆ విషయం చెప్పలేకపోయింది తన ఆశ చంపుకుని తన బాధతో పాటు కొడుకు బాధను కూడా భరిస్తూ అందరూ ఉన్న ఎవరూ లేని అనాథల కళ్ళు మూసింది కానీ దైవం అనేది ఒకటి ఉంటుంది కదా తన కోరిక బలమైనది అవటం వలన తన కొడుకును చూసుకోవాలన్న ఆమె చివరి కోరికను ఈ రూపంలో తీర్చింది ఆపరేషన్ పూర్తయి పూర్తి స్పృహలోకి వచ్చిన హిమజకి ఈ విషయం తెలిసిన వెంటనే నన్ను మా అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళండి కళ్ళకి కట్లతో చూడలేకపోవచ్చు కనీసం పాదాలైనా స్పృశించి నా పాపం ప్రక్షాళన చేసుకుంటాను అంటూ హిమజ నర్సు సాయంతో అక్కడికి చేరుకుని అత్తయ్య పాదాలు తాకి మీ బిడ్డ కడగంటి చూపుకు నోచుకోనియలేదు మిమ్మల్ని కానీ నాకు మీరు చివరి చూపును ప్రసాదించారు మీరును తీర్చుకోలేని దత్తయ్య అంటూ బోరున విలిపించింది కథ సమాప్తం